हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल आंध्र प्रदेश ओपन स्कूल सोसाइटी 2020 अडमिशन नोटिफिकेशन विडुदल चेयडम जरिगिंदी 10th क्लास मरियु इंटरमीडिएट कोर्सुललो ప్రవేశానికి దరఖాస్తులను ఈ నోటిఫికేషన్ కోరుతుంది. దూర విద్యా విధానంలో డిస్టెన్స్ మోడ్లో తరగతులు నిర్వహిస్తారు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఖచ్చితంగా 100% అర్హులు. అదేవిధంగా టీటీసీ, ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, లా మొదలైన ప్రొఫెషనల్ కోర్సులు కూడా ఈ కోర్సులు చేసిన తర్వాత అంటే ఈ 10th ఓపెన్ 10th ఇంటర్ చేసిన వారికి అవకాశాలు ఉంటాయి. చాలామంది అపోహ పడుతున్నారు 10th ఓపెన్ ఇంటర్ చేస్తే వీటికి అవకాశం ఉంటుందా లేదా అని. ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటుంది. మరి ఈ వీడియోలో ఈ యొక్క వివరాలు పూర్తిగా చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారిగా మీరు నా వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది అఫీషియల్ వెబ్సైట్, దీంట్లోకి మీరు వెళ్ళిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ యొక్క కోర్సుల వివరాలను మీకు తెలియజేస్తాను. మీరు 10వ తరగతి పరీక్ష రాయాలనుకుంటే మీకు ఉండాల్సినటువంటి అర్హత, మీకు ఎటువంటి విద్యార్హత అవసరం లేదు. 2020 ఆగస్టు 31 నాటికి మీకు 14 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది. పాఠశాలలో చదివిన అభ్యర్థులైనా లేదా మున్సిపాలిటీ, తహసీల్దార్, సంబంధిత జిల్లా అధికారి జారీ చేసినటువంటి జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పిస్తే మీకు ఈ 10వ తరగతి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు 10వ తరగతి చదవగలను అనేటువంటి అండర్టేకింగ్ ఇవ్వాలి. ఆ విధంగా ఇచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా సీటు అలాట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు 10th రాసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదో కొంచెం చదివి అంటే 6వ తరగతి, 7వ తరగతి లేదా 8వ తరగతి, 9వ తరగతి చదివి ఆపేసిన వాళ్ళైతే అప్పటి టీసీ మీరు సమర్పిస్తే సరిపోతుంది. దీనిలో మీకు మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ ఏదైనా ఒక లాంగ్వేజ్ ఎంచుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది. మీకు దీనికి ఫీజు రిజిస్ట్రేషన్కి వచ్చేసి 100 రూపాయలు ఫీజు ఉంటుంది. అడ్మిషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు వచ్చి 1300 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విధంగా పిహెచ్ అభ్యర్థులకు, వికలాంగుల అభ్యర్థులకు, మహిళలకు 900 రూపాయలు ఫీజుగా ఉంది. మీరు ఈ 10th అడ్మిషన్ పొందిన తర్వాత మీకు స్థానికంగా ఉన్నటువంటి జిల్లా పరిషత్ లేదా మున్సిపాలిటీ స్కూలు లేదా గుర్తింపు పొందినటువంటి హై స్కూల్స్లో మీకు స్టడీ సెంటర్స్ని ఏర్పాటు చేస్తారు. ఈ స్టడీ సెంటర్స్లో మీరు ఆదివారాలు మీకు వీలైతే వెళ్ళవచ్చు లేదా ఇంటి దగ్గరే ఉండి చదువుకోవచ్చు. మెటీరియల్ని మాత్రం వారు మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఓపెన్ ఇంటర్ గురించి మనం చెప్పుకుంటే దీనికి మీరు జాయిన్ కావడానికి మీకు అర్హత 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మీరు రెగ్యులర్ ఇంటర్మీడియట్, 12వ తరగతి ఫెయిల్ అయిన వారు కూడా దీనికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 31 నాటికి 15 ఏళ్ళు ఖచ్చితంగా నిండి ఉండాలి. 10th క్లాస్ లేదా దానికి సమానమైనటువంటి పరీక్ష పాస్ అయిన వారు అర్హులు. మీరు దీనికి దరఖాస్తు చేసుకోవడానికి గాను మీ 10th సర్టిఫికేట్ 2 జిరాక్స్లను జత చేయవలసి ఉంటుంది. సైన్స్ అభ్యర్థులకు జూనియర్ కాలేజీల్లో మీకు ప్రవేశాలు కల్పిస్తారు. మిగిలిన వారందరికి కూడా గవర్నమెంట్ అదేవిధంగా రికగ్నైజ్డ్ కాలేజెస్లో మీకు స్టడీ సెంటర్ని ఏర్పాటు చేస్తారు. మీరు ఇంటర్లో 2nd క్లాస్లో పాస్ అయితే మీరు టీటీసీ కూడా అంటే డైట్ కూడా చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది. ఈ ఇంటర్ అప్లై చేసుకోవడానికి మీకు రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 200 రూపాయలు ఉంటుంది. అడ్మిషన్ ఫీజు వచ్చి జనరల్ అభ్యర్థులకు 1400 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు దివ్యాంగులు మహిళలకు 1100 రూపాయలు ఫీజుగా ఉంటుంది. కాకుండా మీకు ముఖ్యమైనటువంటి చెప్పాలి అంటే ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరి తేదీ అక్టోబర్ 10వ తారీఖు, అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు ఆఖరి తేదీ అక్టోబర్ 15, దరఖాస్తు కాపీ సమర్పణకు ఆఖరి తేదీ అక్టోబర్ 31. అక్టోబర్ 10వ తారీఖు లోపు మీరు 10th అయితే 100 రూపాయలు, ఇంటర్ అయితే 200 రూపాయలతోటి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాస్పెక్టస్ని ఒకసారి మీరు పూర్తిగా చదవడానికి ప్రయత్నించండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు సైట్లో మనం ఒకసారి చూద్దాం. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం అమరావతి. ఇందులో మనకు ఎడమవైపు అడ్మిషన్ 2020-21 కనిపిస్తుంది. దీనిలో మనకు డౌన్లోడ్ ప్రాస్పెక్టస్ ఇంటర్ సంబంధించింది, డౌన్లోడ్ ప్రాస్పెక్టస్ 10th సంబంధించింది. దీంట్లో డౌన్లోడ్ ప్రాస్పెక్టస్ ఇంటర్ది మనం ఒకసారి చూద్దాము. సమగ్ర సమాచార సంపుటి సార్వత్రిక విద్యాపీఠం, దీంట్లో మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి పూర్తి సమాచారాన్ని మీరు పొందుకోవచ్చు. ఇక 2వది ప్రాస్పెక్టస్ ఎస్ఎస్సి సంబంధించింది, దీనిపైన మీరు క్లిక్ చేసి ఈ ప్రాస్పెక్టస్ని ఒకసారి మీరు పూర్తిగా చదవడానికి ప్రయత్నించండి.
దాని ద్వారా మీకున్నటువంటి అపోహలు అనుమానాలన్నీ కూడా తొలగిపోతాయి. సమగ్ర సమాచార సంపుటి 10వ తరగతి 2020-21 ఎస్ఎస్సి ప్రాస్పెక్టస్ ఇదే కాలంలో అడ్మిషన్ 2020-21లో 3వ కాలం మనకు వచ్చేసి అప్లై ఆన్లైన్ అని ఉంది. మీరు దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే దానిపైన మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్ అని ఒకటి కనిపిస్తుంది. రెండవది అప్లై ఫర్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్ అని కనిపిస్తుంది. తర్వాత రీసెంట్ రీచెక్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని కనబడుతుంది. తర్వాతది ఎస్ఎస్సి ఇంటర్ అప్లికేషన్ అండ్ అడ్మిషన్ ఫీ రిసిప్ట్ ఫామ్ అని కనిపిస్తుంది. పేమెంట్ ఆఫ్ అడ్మిషన్ ఫీ అని కనిపిస్తుంది. తర్వాత యూజర్ గైడ్ అని కనబడుతుంది. ఇక్కడ మీకు పే ఓటీపీ రిజిస్ట్రేషన్ ఫీ. దీంట్లో ముందు రిజిస్ట్రేషన్ ఫామ్ మనం చూద్దాము. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మనకు కోర్స్ అప్లయింగ్ ఫర్ 10th ఇంటరా అనే దాన్ని మీరు చూస్ చేసుకోండి. తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉన్న నెంబరే ఇవ్వాల్సి ఉంటుంది. మూడవది మీ పూర్తి పేరు, మీరు స్టడీ సర్టిఫికేట్లో ఉన్నది కానీ లేకపోతే మీకు జనన ధృవీకరణ పత్రంలో ఉన్న పేరు కానీ అది ఉన్నట్టుగా ఇవ్వండి. తర్వాత జెండర్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఫాదర్ నేమ్ ఇవ్వండి. తర్వాత కన్ఫర్మ్ డీటెయిల్స్ ప్రెస్ చేయండి. చేసినట్లయితే మనకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫీ 100 రూపాయలు, మరి యూజర్ ఛార్జెస్ అనేవి పడుతున్నాయి. అదే ఇంటర్ అయితే రిజిస్ట్రేషన్ ఛార్జ్ 200 రూపాయలు మరియు అదనంగా యూజర్ ఛార్జెస్ పడతాయి. మనము వీటిని ఏ విధంగా పే చేస్తామో తెలియచేయాలి. అనగా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మొదలైన పద్ధతుల ద్వారా ఈ పేమెంట్ని చెల్లించవచ్చు.